హాయ్ అండి అందరికీ, నేను మీ మధుస్ హోమ్ అండ్ బ్యూటీ నుంచి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఇది మా అమ్మగారి ఊర్లో జరిగిన గుళ్ళో జరిగిన సహస్ర దీపాలంకరణ అనే వీడియో అన్నమాట. ఇది నేను షూట్ చేశాను. ఇంచుమించుగా 1000 అబౌ దీపాలు వెలిగించి పెడతారనమాట. చాలా బాగుంటుంది, చాలా అందంగా రెడీ చేశారు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా శుద్ధి అయిన తర్వాత భగవంతుని యొక్క కార్యక్రమానికి మనందరం కూడా యోగ్యులై ఉంటాం. కనుక అటువంటి స్వస్తి భగవత్ పుణ్యాహవదనం చేసిన తర్వాత స్వామివారికి సహస్ర దీపాలతో చక్కగా మనం దీపారాధన చేసుకొని ఈ ధనుర్ మాసంలో మా అమ్మగారు వేద ప్రమాణం చెప్పుకుంది. మనకి నారాయణ ఉపనిషత్తులో చెప్పింది ఏమిటయ్యా అంటే, నారాయణ ఏ వేదకం సర్వం అని చెప్తుంది. మనం ఏ వేదం చదివినా కూడా ఎవరి గురించి చెప్తుంది, నారాయణ గురించే చెప్తుంది. కాబట్టి నారాయణ ఏ వేదకం సర్వం అంటే ఏమం వేద, ఏ వేదాలైనా చూసినా నారాయణ తత్వమే కనిపిస్తుంది. నారాయణ అంటే ఏమిటి అనుభవం, నారదుడు అని కొంచెం మనం విడదీస్తే ఆ పదాన్ని, ప్రతి వస్తువు కూడా తనలో నుంచి ఉద్భవించినటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వాన్ని పరిపాలించేటువంటి వాడు భగవానుడు కనుక ఈ విశ్వానికి అధిపతి ఉన్నాడు కాబట్టి కనుక ఆయన నారాయణుడై ఉన్నాడు. అనుడు అంటే ఆ ఒక అధిపతి నారాయణుడై దానికి ఆహార పొందులైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి విష్ణు సహస్రనామంలో విష్ణు విష్ణు భజత్కారు భూత భవ్య భవత్తు భూత భూతవృద్ధాలు భూతాత్మ భూతవాణ ఆ పంచ ఉపనిషత్తుల ద్వారా ఆశీర్వదించారు. మనకి ఈ యొక్క పంచభూతాలు ఏ ఒక్కటి లేకపోయినా పంచభూతాలంటే గాలి నీరు ఆధారణ యోగాత పుష్పహాస్తుగ్రహ విష్ణుభాస్తున్నారు. మనం ఏదైనా పదార్థాలు తాగాలి, మంచినీరు తాగాలి, మరి ఆధారం ఉండాలా లేదా, ఏమాధారం గ్రాసు ఒక చెంబు ఉండాలి ఆధారం. అలాగే ఈ విశ్వానికి ఉద్ధరించడానికి ఒక ఆధారం ఉండాలి, అది అమ్మవారు. అందుకని అమ్మవారికి ప్రకృతికి అమ్మవారికి చాలా విశేషమైనటువంటి తాత్పర్యాలు కష్టపడ్డాలి. మనకి కనిపించేదంతా ప్రకృతి, మనకి కనిపించలేదు అభివృద్ధి. ఈ రెండింటికి కూడా ఆధారాలు ఉన్నవారు అమ్మవారు. శ్రీ సూక్తంలో మనకు చెప్పబడింది ధర్మంతో ధర్మస్వామి ధర్మశూరుడు ధర్మశూరుడు. మనకి సూర్యచంద్రుడు పంచభూతాలు ఈ యొక్క విషయంలో ఉన్నటువంటి ప్రతి సూర్యుడు కూడా గోవిందనామానికి ఎప్పుడు కూడా ఆ గోవిందని చెప్పినట్టుగా ధరించినట్టుగా ఉండాలి. ఏడు భక్త వత్సల అట్లాగే మన రాముడికి ఆజ్ఞానభావం అరవింద నేత్రులు ఆ నేత్రాలతో ఆయన వస్తున్నాడు. చక్కగా దిగ్యమానంగా మన చేత సేవ చేయించుకున్నాడు. ఇంతకంటే మన జన్మ ధరించేది ఏమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇక్కడ కమిటీ వారు కానీ అధ్యక్షుల వారు కానీ ఉన్నారు, జట్టు వారు వారి ఆధ్వర్యంలో నడుస్తూ డ్యూటీలు నడుచుకోండి. ఎవరు కూడా కంగారు పడండి. మనసే
రేపు శనివారం అందులో రేపు శనివారం అందులో అవును సాయంత్రం కటికి నాగిపోయినాం పిల్లలు వచ్చారా ఇంద్రాపుత్రాంగ్రామోదర్గ పాత్ర పద్మరాత్రి అద్భుత